ఆగస్ట్ 15వ తేదీన ఒక పక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ మరో పక్క దళిత మహిళ మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాక్షసులను సంహరించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు రామ్దాస్ అత్వాలే మరియు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ వెంకటస్వామి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టుపల్లి సుబ్బారాయుడు పిలుపు మేరకు ఈ రోజు కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం నందు కడప జిల్లా అధ్యక్షులు ఎట్టి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా కార్యదర్శి అజయ్ ప్రసన్న సూచనలతో మైదుకూరు నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీతో నల్లపు రమ్య ఆత్మకి శాంతి కలిగేలా నిరసన కార్యక్రమం చేపట్టి దోషులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగినటువంటి నల్లపుట్టి రమ్య దారుణ హత్య మీద ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కొవ్వొత్తుల నిరసన తెలుపుతున్నాము. శశికృష్ణను ఎన్కౌంటర్ చేయాలని రిపబ్లికన్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు దళితుల పక్షపాతిగా దళితులకు ఎంతో మేలు చేసినట్టు హోంమంత్రి పదవులు కూడా ఇచ్చి నేను దళితులకు ఎంతో మేలు చేశానని చెప్తున్నటువంటి తరుణంలో హోంమంత్రి పదవి ఇచ్చినప్పటికీ దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చినప్పటికీ దళితుల మీద దాడులు మాత్రము ఈ రాష్ట్రంలో ఆగడం లేదు. దానికి నిదర్శనమే ఈ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చి నేటికి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ సిగ్గుపడాల్సినటువంటి అంశం ఏమిటంటే స్వాతంత్ర దినోత్సవం రోజే ఒక దళిత బాలికను నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి దారుణాన్ని మనం కళ్ళారు చూశాము. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లాయి, ప్రభుత్వము తీసుకునేటువంటి చట్టాలు పేరుకు మాత్రమే ఉన్నాయి కానీ ఆచరణలో ఏమని తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క దిశా చట్టాన్ని మేము ప్రవేశపెడుతున్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరును మనం అందరం గమనించాము. గతంలో తెలంగాణలో జరిగినప్పుడు ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు అక్కడ ఎన్కౌంటర్ చేశారు. తెలంగాణలో జరిగిన సంఘటన అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తన ఎమ్మెల్యేలందరితో లేచి హ్యాండ్స్ అప్ చెప్పినాడు గత సీఎం గారికి, ఆ సీఎం గారికి కేసీఆర్ గారికి. తెలంగాణలో రెడ్డి అమ్మాయి చనిపోతే ఎన్కౌంటర్ చేసినందుకే పోలీసులకు అక్కడ ముఖ్యమంత్రికి శల్యుడు చెప్పిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక దళిత బాలికని రాష్ట్రంలో చనిపోతే ఈ దిశా చట్టంలో అమలు పరచుకోకుండా ఈ బిడ్డను ఎందుకు చంపినప్పటికీ వాడిని ఎన్కౌంటర్ చేయలేదు? మీరు ఎన్కౌంటర్ చేయాలని రిపబ్లికన్ పార్టీ తరఫున ఈరోజు మిమ్మల్ని నిలదీస్తుంది.